విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు దాటినా విద్యా సంస్థల సమస్యలు సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యారంగం బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యమైందన్నారు ఉపాధ్యాయుల భర్తీ లేదని మౌలిక సదుపాయాలు లేని బడుల కాలేజీలు దర్శనమిస్తున్నాయన్నారు ఏకంగా సీఎం మనవడే కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఏ స్థితికి చేరాయో తెలుసుకోవచ్చంటున్నా గౌరీ సతీష్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్న రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంకా గాడినప్పుడని పరిస్థితి మౌలిక సదుపాయాలకు కూడా దూరం అవుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు పలు సమస్యలతో సతమవుతున్న పరిస్థితి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సతీష్ గారు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తూ ఉంది ఎట్లా ఉంది మౌలిక సదుపాయాల పరిస్థితి సుమారుగా నలభై ఐదు రోజులు అవుతూ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమై ఇప్పటి వరకు కూడా అటు పాఠశాలల్లో కానీ జూనియర్ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ నియామకాలు చేపట్టకపోవడం గత తొమ్మిది సంవత్సరాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అధ్యాపకులు లేనటువంటి విద్యా సంస్థలు ఏ విధంగా మనగడ సాగిస్తాయనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి దాంతోపాటుగా యావత్వ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆ రోజు నిధులు నీళ్లు నియామకాలని చెప్పి పోరాటం చేసినటువంటి మనందరం కూడా నేటు నియామ నేడు నియామకాలు లేకుండా అన్నమా రామచంద్ర చెప్పి ఎవరైతే నిరుద్యోగ పట్టబదులు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు మీదకి వచ్చి రొమ్ము విరిచి పోరాటం చేసినటువంటి తెలంగాణ యోధులైనటువంటి విద్యార్థి లోకం అంతా కూడా ఇటీవల టీఎస్పిఎస్సి ఎగ్జామ్ రాస్తే కానీ ఇటీవల గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులంద విద్యార్థులకు అందవలసినటువంటి ట్యూషన్ ఫీజులు గానీ మెచ్ఛార్జ్లు కానీ అవి కాగితాలకే పరిమితమైనటువంటి దాఖలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వము భర్తీ చేస్తున్నాము ఇదిగో అది అని చెప్తుంది ఎప్పుడైనా మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఒక రోజుతోటి ఒక నెలతోటి ఒక సంవత్సరం తోటి వాళ్ళ జీవితాలను కోల్పోయినటువంటి దాఖలా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే ఎగ్జామ్ కలవైనటువంటి విధానాలు పెట్టినటువంటి మన ప్రభుత్వం కానీ విద్యా విధా అధికారులు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి మరి నెలల తరబడి గడిచినప్పటికీ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ గెస్ట్ ఫ్యాకల్టీని కానీ నియమించినప్పుడు విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు మనం అందరం కూడా ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల కేసీఆర్ గారి ముద్దుల మనవడు హిమాంశు అనే మన విద్యార్థి ఇటీవల సెంట్రల్లో సిటీ నడుబొడులో ఉన్నటువంటి షేర్లింగంపల్లిలోని పాఠశాలను సందర్శించినప్పుడు ఒక విద్యార్థిగా అతనికి ఏడుపు వచ్చింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏడుస్తున్నారా లేదనేది మౌలిక సదుపాయాలు లేక అధ్యాపకులు లేక అనేది ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఏదైతే డ్రీమ్ ప్రాజెక్టుగా అన్నటువంటి కేజీ టూ పీజీ ఏదైతే ఉందో అది కలగానే తెలంగాణ సమాజానికి మిగిలిపోయింది కాబట్టి ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని గ్రహించి అక్కడ స్వయంగా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు ఎవ్వరు కూడా నోరు మేర్పలేని పరిస్థితి కాబట్టి విద్యార్థులకు కావలసినటువంటి అధ్యాపకుల నియామకం కానీ పాఠశాలలకు కానీ విశ్వవిద్యాలయాలకు కానీ కళాశాలలకు కావాల్సినటువంటి భర్తీలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రజలను అంటే విద్యకు దూరం చేయడమే జరుగుతుందా ఎటువైపు పోతుంది మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అందులో ఎలాంటి అనుమానం లేదు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్కు ఇచ్చినటువంటి ప్రయారిటీ అనేది కనీసం బడ్జెట్లో ఒక్క పర్సెంట్ కూడా నిధులు కేటాయించకుండా ఆ కేటాయించిన నిధులు పేపర్లకే పరిమితమైనటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా విద్యార్థి ఈ సమాజానికి వెన్నెముక లాంటిది ఒక సమాజానికి వనరులు లాంటివి అనేవి పెట్టుబడి లాంటిది అనేది ప్రభుత్వం ఆలోచించకపోవడం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకపోవడం చాలా శోచనీయాంశం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఇచ్చి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడవలసినటువంటి బాధ్యత విద్యారంగం యొక్క విద్యారంగానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం అత్యధిక నిధులు కేటాయించి వాటి అమలుకు నోచుకునే విధంగా నిధులు విడుదల చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ ఘాట్నబడిన పరిస్థితి ఉంది ఈ విద్యా వ్యవస్థకు నిధులు అని మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఇక ముందైనా అత్యధిక నిధులు కేటాయించి మరి ఏవైతే మానవ వనరులను మెరుగైన విధంగా తీర్చిది పురోభివృద్ధికి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కూడా పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్ సెటివిజన్ హైదరాబాద్